హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారంటూ కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీషో నుంచి బ్యూటిఫుల్ 1 gram అండ్ సీజెడ్ ఇయర్ రింగ్స్ అనేది తెప్పించానండి. అవి ఎలా వచ్చినారండి అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్ అనేది తెప్పించానండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉందండి ఇయర్ రింగ్ ఇన్స్టాలో. ఈ బుట్ట చూసారా? ఈ బుట్ట కూడా మనకు చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనం మొత్తం సీజెడ్ అండి, అమెరికన్ డైమండ్స్ అంటారు కదా అవి అనమాట. దగ్గర నుంచి కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు వైట్ కలర్ స్టోన్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్, పింక్ కలర్ స్టోన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఇక్కడ బుట్ట ఉంది కదా, బుట్ట మొత్తం మనకి అమెరికన్ డైమండ్స్ అనమాట. మొత్తం స్టోన్స్ తోటి ఇచ్చారు. కింద పాల్స్ తోటి గుత్త పూసలు లాగా ఇచ్చారు అనమాట. చాలా బాగా ఇచ్చి ఇది మొత్తం మనకు వచ్చేసి కంప్లీట్ గోల్డ్ ప్లేటెడ్, మళ్ళీ తర్వాత 1 gram. అంతేకాకుండా మొత్తం మనకి ఇలా స్టోన్ ఫినిషింగ్, సీజెడ్ ఫినిషింగ్ అని ఇచ్చారు. మొత్తం సీజెడ్ ఫినిషింగ్ అండి. మీషోలో ఈ మధ్యలో కొత్తగా ఇచ్చింది. బుట్ట కూడా మనకు చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. ఇప్పుడు ఏమనుకున్నానంటే కొంచెం చిన్నగా వస్తుందేమో బుట్ట సైజ్ అనుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది మనం శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ పెట్టుకోవచ్చు అండి. పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రెడిషనల్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండి. వీటిని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చేసి మనకు ఒక పుష్ పిన్ అనేది ఇచ్చారనమాట. చూసారా, 2 earrings వచ్చేసి ఇలా ఇచ్చారు. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, లేకపోతే బ్యాక్ కెమెరా కూడా ఆన్ చేస్తాను, పక్కన మీకు టిక్ కూడా పెడతానండి. చాలా బాగా వచ్చింది, 4+ రేటింగ్ కూడా ఉంది. మీషోలో ఈ మధ్యలో కొత్తగా వచ్చాయండి ఇయర్ రింగ్స్. ఇన్స్టాల్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి. ఇవి వచ్చేసి నాకు 500 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. అదే మనం ఇన్స్టాలో కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. చాలా బాగా వచ్చాయండి, ఇంత బాగా వస్తాయని అసలు అనుకోలేదు. బ్యూటిఫుల్ గా వచ్చాయండి ఇయర్ రింగ్స్ మాత్రం. వీళ్ళు కనుక తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇయర్ రింగ్ పెట్టుకుని చూపిస్తానే ఇది ఎలా ఉంటుందో లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక లుక్ అయితే ఇలా ఉంది. లుక్ ఏ చేంజ్ అయిపోయింది కదండి, చూడండి. బుట్ట అయితే చాలా డిఫరెంట్ గా ఇచ్చాను. బుట్ట అనేది మీకు ఇలా నేను చూపించడం మర్చిపోయాను. మనకి నా ఆఫీ ఇక్కడ వరకు అయితే ఉందండి. లెంత్ అనేది మనకు పెద్దగానే ఇచ్చారు, మరి అంత పెద్దగా కాదు, అంత చిన్నగా కాదు, మీడియం అయితే ఇచ్చారండి. చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్, పెట్టుకుంటే మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుంది. వచ్చాయండి ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. మంచి క్లాస్ లుక్ అయితే ఉంటుందండి. డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. మనం ఏమైనా పెట్టుకోవచ్చు, టీనేజర్స్ అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. మీలో మనకి ఎక్కడ తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. మీ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిలోనే నెక్స్ట్ అనేది తెప్పించాను. ఈ బుట్ట చూసారా, చాలా పెద్దగా చాలా బాగుంది. ఇది కూడా మొత్తం మనకు గోల్డ్ ప్లేట్ వచ్చేసి మొత్తం 1 gram అండ్ సీజెడ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. పైన ఇక్కడ చూసారా, మొత్తం మనం చిన్న చిన్న స్టోన్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా స్టోన్స్ అని ఇచ్చారు. ఇక్కడ కూడా మొత్తం స్టోన్స్ అని ఇచ్చారు. కింద పర్ల్స్ అనేది ఇచ్చారనమాట. చాలా బాగుందండి. ఈ బుట్ట కమ్మలు కూడా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, లెంత్ వచ్చేసి ఇంత ఉంది. నా ఇక్కడ కంటే కూడా ఇంకా పెద్దగా ఉన్నాయండి బుట్ట కమ్మలు. చాలా బాగా వచ్చాయండి. అదే ఇన్స్టాలో కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. ఇంత బాగా వస్తాయని అనుకోలేదు. మీషోలో మాత్రం చాలా బాగా వచ్చాయండి. చూసారా, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. క్వాలిటీ కూడా ఆసమ్ గా ఉందండి. మనకి మన ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, పుష్ పిన్ ఇచ్చారు. ఇంకో చాలా బాగుంటాయండి. ఇవి కూడా కొంచెం మంది పెద్దగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవి అయితే బాగుంటాయండి. శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ, పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రెడిషనల్ వేర్ మీద అయితే ఇంకా చాలా బాగుంటుందండి. పట్టు శారీస్ మీదకి చాలా బాగా వచ్చింది, చూడండి. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ మాత్రం. మీలో మనకి వచ్చింది తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీనికి 4+ రేటింగ్ కూడా ఉందండి. చాలా బాగున్నాయి అనమాట ఇయర్ రింగ్స్. ఒకసారి ఇయర్ రింగ్ పెట్టుకొని చూపిస్తాను, ఇయర్ రింగ్స్ ఎలా ఉంటుందో లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక లుక్ అయితే ఇలా ఉంది. బుట్ట అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు. కొంతమంది పెద్దగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి. మంచి గోల్డ్ ప్లేట్ అని మనకు వచ్చేసి సీజన్ లో ఇంత బాగా వచ్చాయంటే, మీషోలో ఇంత బాగా వస్తాయని నేను అసలు అనుకోలేదండి. శారీస్ మీద కానీ, డ్రెస్సెస్ మీద కానీ, లెహంగాస్ మీద కానీ విడిగా ఇందులో ఎక్సైట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగా వచ్చాయండి. మీలో మనకు వచ్చింది తప్పకుండా పర్చేజ్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్, ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. మీషోలో కూడా వచ్చాయండి. నేను ఇది వచ్చేసి 1 month కంటే ఎక్కువగా అయింది. 1 month బ్యాక్ తీసుకున్నానంటే నేను 2-3 times పెట్టుకున్నాను కూడా. చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలా మొత్తం, ఇది కూడా మొత్తం గోల్డ్ ప్లేటెడ్, మనకి సీజెడ్ తోటి వచ్చాయి. ఇక్కడ మొత్తం మనకి ఇలా వచ్చాయి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్, ఇక్కడ బుట్ట అనేది ఇచ్చారనమాట. ఇక్కడ పర్ల్స్ అనేది చాలా బాగుందండి. దీని క్వాలిటీని పెట్టుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అడిగారు, చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారు ఇన్స్టాల్, లేదు నేను మీషోలో తీసుకున్నాను, మీషోలో ఇంత బాగా వచ్చాయని. చాలా బాగా వచ్చాయండి. 500 rupees అలా పడింది అనమాట నాకు.
చాలా బాగున్నాయి అనమాట. నేను డ్రెస్సెస్ మీద పెట్టుకున్నాను అనమాట, శారీస్ మీద కూడా పెట్టుకున్నాను. దీనికి ఇంకో పెయింట్ కూడా చూపిస్తాను, చూసారు కదండి, చాలా బాగున్నాయి అనమాట. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పెట్టుకున్నాను కదా, కొంచెం అలాంటివి కని పైన వచ్చేసి ఇంకా డిజైన్ ఇచ్చింది, డిజైన్ అనేది ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి బుట్ట కమ్మలు అనేది. మనం అదే బయట కొనాలంటే చాలా రూపీస్ అండి, వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. మీరు కనుక తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్స్ అండి. ఇది కూడా గోల్డ్ పెట్టడం మనకు సీజన్ లోనే వచ్చింది అనమాట. పైన వచ్చేసి ఫ్లవర్ అనేది ఇచ్చారు, ఇక్కడ పిగాక్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూసారా మనకు అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది, నేను కనిపిస్తుంది అనుకుంటున్నాను. కింద వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ పూసులు అని ఇచ్చారు, చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా ఇది నాకు పిక్ లో ఏంటంటే నేను ఇంకా పెద్దగా వస్తుందని అనుకుంటున్నాను, బట్ బాగా వచ్చిందండి, మీడియం గా వచ్చింది. పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. నాకు 250 రూపీస్ లోనే వచ్చిన, 250 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. దీనికి 4+ రేటింగ్ కూడా ఉందండి. మీరు కనుక వచ్చిన తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్స్ అండి. ఇది వచ్చేసి మనకు మొత్తం సీజెడ్ కాదనమాట, ఓన్లీ గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చారనమాట. పైన వచ్చేసి మనకు అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది, ఇక్కడ వచ్చేసి 2 పిగాక్స్ అనేది, ఇక్కడ వచ్చేసి మనకు బుట్ట అనేది ఉందనమాట. ఇక్కడ మధ్య మధ్యలో వచ్చేసి మనకు స్టోన్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసారు ఇక్కడ పర్స్ తోటి ఇలా గుత్త పూసలాగా ఇచ్చారు. ఇవి కూడా చాలా పెద్ద, మీరే చూడండి, నా ఫింగర్ కంటే కూడా ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఇది ఏంటంటే మనకి ఫెస్టివల్స్ కి అయితే చాలా బాగుంటుందండి. ఇది పట్టు చారీ కట్టుకున్నప్పుడు వేసుకొని చెంపస్వరాలు అనేది పెట్టుకున్నా చాలా బాగుంటుందండి. లేకపోతే ఇది ఒక ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ మీద కానీ లెంగాస్ మీద కానీ. ఫెస్టివల్స్ కి అయితే చాలా బాగుంటుందండి, చాలా బాగా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి నా 250 రూపీస్ లోనే వచ్చింది. 250 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చు అండి. మీకు అక్కడ కెమెరాలు అంత బాగా తెలియట్లేదు కానీ డైరెక్ట్ గా అయితే చాలా బాగా వచ్చాయండి. ఈ టూ ఇయర్ రింగ్స్ అనేది మంచి టెంపుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట, చూసారు కదా, చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్. పెట్టుకున్నా ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి 4+ రేటింగ్ ఇచ్చారు. ఇది కూడా నాకు 250 లోన వచ్చాయి, 250 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి. మీలో మనకి ఎవరైనా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. ఒకసారి ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపిస్తాను, ఇయర్ రింగ్స్ ఎలా ఉంటే లుక్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలా బాగుందండి లుక్ అనేది, మంచి మన ఫెస్టివల్ లుక్ అనేది వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ గా వచ్చాయండి ఇయర్ రింగ్స్ కూడా. 250 రూపీస్ అంటే వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి. మీలో కొన్ని తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. మనకి ఇయర్ రింగ్స్ అనేది పెద్దగా కూడా ఇచ్చారు, కొంతమంది పెద్దగా ఇలా ట్రెడిషనల్ గా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి. మన ఇంట్లో పూజలేనప్పుడు కానీ, ఫెస్టివల్స్ కానీ, లేకపోతే బయట మనం ఏమైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పట్టు సారీస్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి. మీలో కొన్ని దొరకడానికి తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి వచ్చేసి ఇంకో ఇయర్ రింగ్స్ అనేది తెప్పించాను అనమాట. ఇవి వచ్చేసి ఇలా వచ్చాయనమాట, ఇలా హ్యాంగింగ్ టైప్ లాగా ఉన్నాయన్నమాట. పైన వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ అనేది ఇచ్చారు, కింద చూసారు మనకు స్టోన్స్ అని ఇచ్చారు, పోల్స్ అని ఇచ్చారు. చాలా బాగుందండి క్వాలిటీ, కానీ కొంచెం లైట్ గా మనకి ఎల్లోయిష్ కలర్ లాగా ఉంది. ఎల్లోయిష్ లేకుంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. ఇలా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి పిల్లలు డ్రెస్సెస్ మీద కానీ లెంగాస్ మీద కానీ పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి అనమాట. ఇవి కూడా 250 రూపీస్ లోనే వచ్చాయి. దీనికి కూడా 4+ రేటింగ్ అనేది ఉన్నాయండి, చాలా బాగా వచ్చాయి అనమాట. ఇయర్ రింగ్స్ లైట్ గా ఎల్లోయిష్ కలర్ ఉంది, ఎల్లోయిష్ కలర్ లేకుంటే ఇంకా చాలా బాగుంది. కింద చిన్న బుట్టా కూడా ఇచ్చారు, చూసారు కదండి, చాలా బాగా వచ్చాయి ఇయర్ రింగ్స్. మీరు కనుక ఎక్కడ తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకసారి ఇయర్ రింగ్ కూడా పెట్టుకొని చూపిస్తాను, ఇయర్ రింగ్స్ ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు అర్థమవుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఇయర్ రింగ్స్ వేసుకున్న లుక్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి ఎక్కువ డ్రెస్సెస్ మీద కానీ లెంగర్స్ మీద కానీ టీనేజర్స్ కి అయితే చాలా బాగుంటుందండి ఇయర్ రింగ్స్, చూసారు కదా, చాలా బాగా వచ్చాయండి. మీలో మనకి ఎవరికైతే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్. ఇది వేసుకున్న బ్యూటిఫుల్ శారీ కూడా మీషో లో ఉందండి, మంచి బనారసి సిల్క్ శారీ అనమాట. ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీస్ అనేది. మీషో ఈ మధ్యలో కొత్తగా వచ్చిందండి ఈ శారీ అనేది. చూసారా మంచి ఫాలింగ్ మెటీరియల్, మనకి ఇక్కడ లేస్ కూడా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్ లోనే ఇచ్చారు, నా దగ్గర ఉన్న ఎల్లో కలర్ బ్లౌజ్ అని వేసుకున్నాండి. మంచి థిక్ కలర్ లో ఇచ్చారు, మంచి పర్పుల్ కలర్, బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఈ శారీ మాత్రం. మీలో మనకి ఒకటి తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో, ఇయర్ రింగ్స్ అనేవి చాలా మంచిగా వచ్చాయండి. మీలో కనుక వచ్చింది తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. వీటి లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఇలా మీటో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్యాషన్ అమ్మాయి. బై ఫ్రెండ్స్.